నమస్తే ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి స్పెషల్ చార్ధామ్ యాత్ర ప్రోగ్రామ్కి స్వాగతం ఇవాళ మనం తెలుసుకుంటున్నాం భారతదేశంలోనే ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక యాత్ర అయినటువంటి చార్ధామ్ యాత్ర మన దేశంలో ఉత్తర భారతదేశంలో దైవభూమిగా పిలువబడేటువంటి ఒక దివ్యమైనటువంటి ప్రదేశం ఉంది దాని పేరే ఉత్తరాంచల్ ఉత్తరాంచల్ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు ప్రధానమైనటువంటి ఆలయాలని మనము చాడాం ఆలయాలుగా పిలుస్తూ ఉన్నాం సాధారణంగా చార్దాం అంటే దేశంలో నాలుగు వైపులో ఉన్నటువంటి నాలుగు ప్రధానమైనటువంటి ధామాలు బద్రీనాథ్ పూరి జగన్నాథ్ రామేశ్వర్ ద్వారక అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చార్దాం అంటే అది ఎలా అయిపోయింది అంటే వాడుక పరిభాషలో గంగోత్రి యమనోత్రి బద్రీనాథ్ కేదార్నాథ్ ఈ నాలుగు ప్రదేశాలే చార్ధాం అన్నటువంటి విధంగా ప్రజల్లోకి వెళ్ళిపోతూ ఉంది అంటే చార్ధామ్ యాత్రకు సంబంధించి భారతీయ ఆధ్యాత్మిక యాత్ర ప్రపంచంలో ఎంతటి విశిష్ట స్థానం ఉందో మనకందరికీ అర్థమవుతూ ఉంది అసలు గత కొద్ది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వేసవికాలం వచ్చింది అంటే చాలు అనేక రకాల మాధ్యమాల్లో వివిధ రకాల ప్రసార మాధ్యమాల్లో కానీ టీవీ ఛానల్స్లో కానీ ఎక్కడ చూసినా లక్షలాదిగా వెళ్తూ ఉన్నటువంటి భక్తులు చార్దాం కొండల్లో ట్రాఫిక్ జామ్స్ లేదా అక్కడ వసతులు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి చార్దాం భక్తులు అని చెప్పేసి రకరకాలైనటువంటి న్యూస్ ఐటమ్స్ని మనం చూస్తూ ఉన్నాం అంటే ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉంది ఇంత ప్రాచుర్యం ఉంది అంటే భారతీయ ఆధ్యాత్మిక యాత్రలో ఎటు చూసినా కూడా అనేక రకాలైనటువంటి తీర్థయాత్ర ప్రదేశాలు అనేక రకాల విహారయాత్ర ప్రదేశాలు భారతదేశం నలుమూలలా కూడా ఎన్ని ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేశంలో ఉన్నటువంటి ఏ ప్రాంతానికి సంబంధించి అయినా సరే దక్షిణ భారతదేశం అని మాత్రమే కాకుండా ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు సైతం వేసవికాలం మే మాసం వచ్చింది అంటే చాలు చార్ధామ్ యాత్రకు సంబంధించి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు మరి ఇంతటి ఆసక్తి ఎందుకు వస్తుంది ఆ ఆలయాలకు అంటే మన దేశంలో ఈ నాలుగు ఆలయాలకు మాత్రమే ఎక్కడా లేనటువంటి విశిష్టమైనటువంటి ప్రాధాన్యత అంటే ఆరు నెలల కాలం పాటు దేవతల చేత పూజింపబడి మరొక ఆరు నెలలు భక్తులకు దర్శనం ఇవ్వడానికి ఈ చార్దాం ఆలయాలు మనకందరికీ అందుబాటులో ఉంటున్నాయి పైగా ఎంతో విశిష్టమైనటువంటి ప్రాంతం ప్రజలందరికీ తెలుసు దేశవ్యాప్తంగా అటువంటి ప్రదేశాన్ని మనం చూసి ఎరుగం సాక్షాత్ దేశ ప్రధాని సైతం ప్రతి సంవత్సరం చార్దాం ఆలయం అయినటువంటి ప్రధాన ఆలయం అయినటువంటి కేదారేశ్వర ఆలయానికి ప్రారంభం రోజు మరియు క్లోజింగ్ రోజు ఈ రెండు రోజుల్లో వెళ్ళి అక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు ఆచరిస్తున్నారు అంటే మన హైందవ జీవితంలో ఆ క్షేత్రం యొక్క గొప్పతనం ఎంత ఉందో మనం తెలుసుకోవచ్చు అందువలనే ఇవాళ ఆరు నెలల కాలం పాటు దేవతల చేత పూజింపబడుతూ ఉన్నటువంటి సందర్భంలో కూడా ఆలయాలు ఎప్పుడు ఓపెన్ అవుతాయి ఏ రోజు వెళితే బాగుంటుంది ముందస్తుగా మనం ప్లాన్ చేసుకోవాలి అన్నటువంటి ఆలోచనతో దేశంలో ఏ యాత్రకు లేనటువంటి విపరీతమైనటువంటి రద్దీ అనేది చార్ధామ్ యాత్రకి ఉంటూ ఉంది అందులో భాగంగానే మన సంస్థ కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ కూడా ఇవాళ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే చార్ధామ్ యాత్ర ఆపరేటింగ్ చేసేటువంటి సంస్థల్లోనే నెంబర్ వన్ సంస్థగా వెలుగొందుతూ ఉంది అంటే గడిచిన కొన్ని సంవత్సరాలుగా చార్ధాం పంపించేటువంటి యాత్రికులకి ఎటువంటి ఏర్పాట్లు చేస్తే వాళ్ళు చాలా సౌకర్యవంతంగా యాత్ర చూసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏ విధమైనటువంటి ఏర్పాట్లతో ముందుకు తీసుకువెళ్ళాలి వాళ్ళని చార్ధాం యాత్ర అంటే ఇదివరకటి సమాజంలో ఒక కష్టమైనటువంటి యాత్ర అసలు మీరు చార్ధాం వెళ్ళొచ్చారా అని ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యచకుతులయ్యేటువంటి సందర్భంలో అటువంటి కష్టమైనటువంటి యాత్రను కూడా ఇష్టమైనటువంటి యాత్రగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ మార్చడం జరిగింది అందుకే గడిచిన కొన్ని సంవత్సరాలుగా యాత్ర ప్రారంభమైన రోజు నుంచి దాదాపు రెండు నెలల కాలం పాటు ప్రతిరోజు వందలాది మంది భక్తుల్ని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ తెలుగు రాష్ట్రాల్లోనే ప్రధానమైనటువంటి కేంద్రాలైనటువంటి హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం తిరుపతి కేంద్రాలుగా చార్ధామ్ యాత్రకు తీసుకువెళ్ళడం అనేది మనం చూస్తూనే ఉన్నాం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడుకి చార్ధామ్ యాత్రకి మరొక విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది అదేంటి అంటే మనకందరికీ తెలిసిందే ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాం భారతదేశంలోనే ఒక పుణ్య నదిగా పేరుగాంచి ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభించి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా పరమ పావనమైనటువంటి నది గంగా నది దేశ ఆధ్యాత్మిక ప్రపంచంలో మాత్రమే కాకుండా దేశ ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా కోటానుకోట్ల మంది ప్రజలకి అవుతూ ఉంది అదేవిధంగా కోటానుకోట్ల హైందవ సమాజం మొత్తానికి కూడా ఒక భక్తిభావంతో కూడినటువంటి ఒక నమ్మకాన్ని కలిగిస్తూ చేసిన సకల పాపాలు కూడా ఒక్కసారి వెళ్ళి ఆ పావన నదిలో స్నానం ఆచరిస్తే పోతాయి అన్నటువంటి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం విశ్వాసం కలిగి ఉన్నటువంటి నది గంగా నది అలాంటి విశిష్టమైనటువంటి గంగా నదికి ఈ రెండు వేల ఇరవై మూడు పన్నెండు సంవత్సరాల తర్వాత పుష్కరాలు రాబోతూ ఉన్నాయి ఏప్రిల్ ఇరవై రెండు నుంచి ప్రారంభమవుతూ ఉంది మరి చార్దాం యాత్రకి గంగా పుష్కరాలకి సంబంధం ఏంటి అని చాలామంది అనుకోవచ్చు మీకందరికీ తెలిసిన విషయమే చార్దామ్ ఆలయాల్లో ఉన్నటువంటి నాలుగు ప్రధానమైనటువంటి ఆలయాల్లో రెండవ ప్రధానమైనటువంటి ఆలయం ఏది అంటే గంగోత్రి ఆలయం ఎక్కడైతే గంగానది జన్మస్థలం ఉందో ఎక్కడైతే గంగానది జన్మస్థానాన్ని బేరుజుగా వేసుకొని మా గంగకి ఆలయం నిర్మించారో ఆ గంగానది పుట్టేటువంటి ప్రదేశంలోనే గంగా స్నానం ఆచరించడం అనేది నిజంగా జన్మజన్మల పుణ్యఫలంగా మనం చెప్పచ్చు అటువంటి అదృష్టం మొదటి పన్నెండు రోజులు మనకు చార్ధామ్ యాత్రలో రాబోతూ ఉంది అందుకే తెలుగు రాష్ట్రాల్లో అనునిత్యం కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ని కన్సల్ట్ అవుతూ ఇవాళ ఇరవై ఒకటో తారీఖు నుంచి మనము ప్యాకేజెస్ రన్ చేస్తూ ఉంటే ఆల్మోస్ట్ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ప్రతిరోజు నూట యాభై మంది ప్రయాణికులతో కూడినటువంటి బృందాలన్నీ కూడా బుకింగ్స్ అన్నీ కూడా పూర్తి కావడం జరిగింది మరికొన్ని రకాలైనటువంటి బ్యాచెస్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇక్కడ రెండు రకాలైనటువంటి ప్రతిఫలాలు వస్తూ ఉన్నాయి ఒకటి పుష్కర స్నానం గంగోత్రిలో చేయడం రెండవది దేశంలోనే విశిష్టమైనటువంటి చార్ధామ్ యాత్రని కంప్లీట్ చేయడం ఈ రెండు రకాల అంశాలు కూడా మిళితమై ఉన్నాయి కాబట్టి రెండు వేల ఇరవై మూడు చార్ధామ్ యాత్రకి చాలా ప్రధానమైనటువంటి విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది అని చెప్పచ్చు అంతేకాకుండా కేవలం గంగోత్రికి సంబంధించి మాత్రమే కాకుండా ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తుల కోసం పుష్కరాల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీల్ని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతూ ఉంది ఈ షో చూస్తూ ఉన్నటువంటి ఎంతోమంది భక్తులకు అందరికీ కూడా పుష్కరాలకు వెళ్ళాలా అన్నటువంటి ఆలోచన ఉంటుంది ఆకాంక్ష ఉంటుంది చాలామంది ఈరోజు చూస్తూ ఉంటారు మనకి ఇక్కడి నుంచి పుష్కరాలకు వెళ్ళడానికి అవసరమైనటువంటి రవాణా సౌకర్యాల్లో ప్రధానమైనటువంటి ట్రైన్స్ కానీ ఫ్లైట్స్ కానీ ఇవేవి కూడా మనకు అందుబాటులో ఉండట్లేదు పుష్కరాలకు సంబంధించి కేవలం చార్ధాం యాత్రలో భాగంగా పుష్కర ఎయిర్పోర్ట్లు అని మాత్రమే కాకుండా మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి భక్తులకు అందరికీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఒక అంశం స్పష్టంగా తెలుసు అదేంటంటే వ్యాప్తంగా దేశంలో అది చార్ధాం యాత్ర అయినా అమర్నాథ్ అయినా కైలాష్ మానసరవర యాత్ర అయినా లేదా దేశంలో ఏదైనా ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలు కుంభమేళ లాంటివి కానీ తర్వాత నదికి వచ్చేటువంటి పుష్కరాలు కానీ ఇలాంటివి ఏవి జరిగినా కూడా అన్నిటికీ సంబంధించి సకల ఏర్పాట్లతో ముందస్తుగా ఉన్నటువంటి ట్రావెల్స్ ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అటువంటి మన సంస్థ ఈ సంవత్సరం ప్రత్యేకంగా గంగా పుష్కరాలకు వెళ్ళేటువంటి భక్తుల కోసం మన తెలుగువారికి అందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరూ కూడా పుష్కర స్నానం ఆచరించాలి ఎందుకంటే గంగా పుష్కరాలు అంటేనే ప్రజల్లో భక్తుల్లో ఒక చిన్న భయం ఉంటుంది అది దేశంలోనే పరమ పవిత్రమైనటువంటి నది అలాంటి నదికి పుష్కరాలు వస్తూ వస్తూ ఉన్నాయి పైగా ఇటీవల కాలంలో నార్త్ నుంచి కూడా ఈ పుష్కరాలకి పబ్లిక్ ఎక్కువ రావడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం ఇలాంటి సందర్భంలో మనం పుష్కరాలకు వెళితే మనకు అవసరమైనటువంటి అకామిడేషన్స్ కానీ లేదా భోజన సదుపాయాలు కానీ దర్శన సదు సదుపాయాలు కానీ వీటన్నిటికీ సంబంధించి మనకి పాజిబుల్ అవుతుందా లేదా లాస్ట్ కుమ్మమెలలో చూసాం లక్షలాది ప్రజలు అక్కడికి వెళ్తూ ఉన్నారు అన్నటువంటి అంశం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఇలాంటి ఎన్నో సందేహాలు మీ మధ్యలో ఉంటాయి వాటన్నిటినీ కూడా పక్కన పెట్టండి ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఒక ఎనిమిది నెలలు ముందుగానే రెండు వేల ఇరవై మూడులో వచ్చేటువంటి గంగా పుష్కరాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లతో మీ ముందుకు వస్తూ ఉంది మీకు అవసరమైనటువంటి ప్యాకేజీలు అన్నింటినీ కూడా ఇవాళ ఏ అయినా సరే ఫ్లైట్స్ ఒకసారి చెక్ చేస్తే హైదరాబాద్ నుండి వారణాసి కానీ హైదరాబాద్ నుండి లక్నో కానీ దాదాపుగా అప్ అండ్ డౌన్ నలభై వేల రూపాయలు ఫ్లైట్ టికెట్సే మనకు లభ్యమవుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ విత్ ప్యాకేజీని కూడా ముప్పై ఎనిమిది వేల నుంచి నలభై రూపాయల లోపలనే మీకు అందించడానికి ముందుకు వస్తుంది అది కూడా విత్ ఫ్లైట్స్తో వీటన్నిటికీ తోడు అద్భుతమైనటువంటి త్రీ స్టార్స్ హోటల్ సౌకర్యంతో దాదాపుగా ఒక నలభై మంది కిచెన్ టీమ్ కాశీలో ఈ పన్నెండు రోజుల కాలం పాటు పనిచేస్తూ వచ్చేటువంటి వేలాది మంది భక్తులకు అందరికీ కూడా మన తెలుగువారు ఏ ఆహార రుచులకైతే అలవాటు పడి ఉంటారో వాటన్నిటినీ కూడా అందించే విధంగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లని కాశీలో ఉంచడం జరుగుతూ ఉంది కాబట్టి గంగా పుష్కరాలకు వెళ్ళాలి అన్న ఆలోచన మీలో ఉంటే ఒక్క ఫోన్ కాల్ దూరంలో మీరు ఉన్నారు అన్న విషయాన్ని మీరు మర్చిపోకండి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి నాలుగు కార్యాలయాలు కూడా విజయవాడ విశాఖపట్నం తిరుపతి హైదరాబాద్ ఈ నాలుగు ప్రధాన కార్యాలయాలు కూడా అనునిత్యం మీకోసం పనిచేస్తూ ఉన్నాయి మీకు అవసరమైనటువంటి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే అది గంగా పుష్కరాలైనా సరే చార్ధామ్ యాత్ర అయినా సరే కైలాష్ మానసరుడు యాత్ర అయినా సరే లేదా అమర్నాథ్ అయినా సరే లేదా ఇటువంటి ఇంటర్నేషనల్ అయినా ఎలాంటి హాలిడేస్ ప్యాకేజెస్ అయినా ఏదైనా సరే చాలా ప్రముఖమైనటువంటి అన్ని అంశాలతో కూడినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్స్ ప్యాకేజీలన్నింటినీ కూడా మీకు అందుబాటులో ఉంచుతూ చాలా తక్కువ ధరలకే వేసవి కాలానికి సంబంధించినటువంటి ప్యాకేజీలు కూడా మీకు ముందు ఉంచుతూ ఉంది కాబట్టి ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నా ఇకపోతే చార్ధాం యాత్రకు సంబంధించి మనం తీసుకుంటే ఇటీవల కాలంలో చాలామందికి వస్తూ ఉన్నటువంటి సందేహం హెలికాప్టర్కి సంబంధించి ప్రతి ఒక్క క్లయింట్ వీళ్ళు వాళ్ళు అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా కేదారేశ్వరుడికి సంబంధించినటువంటి హెలికాప్టర్ సర్వీస్ కోసం ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్కు కాల్ చేయడం జరుగుతూ ఉంది మరికొన్ని సంస్థలైతే ఇంక్లూడింగ్ హెలికాప్టర్తో ప్యాకేజీలు కల్పిస్తాము అని చెప్పేసి ఎన్నో రకాల ట్రావెల్ సంస్థలు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం కూడా గమనిస్తూ ఉన్నా మీరు కూడా చూస్తూ ఉంటారు నేను ఒకటే చెప్తున్నా కేదార్నాథ్ హెలికాప్టర్కు సంబంధించి ఎవరి చేతుల్లో కూడా వాటిని ప్రభావితం చేసేటువంటి శక్తి ఎవరికీ లేదు అక్కడ ఉన్నటువంటి తొమ్మిది హెలికాప్టర్స్ కూడా ఉత్తరాంచల్ గవర్నమెంట్ వారు ప్రతి సంవత్సరం వివిధ రకాలైనటువంటి మాధ్యమాల ద్వారా పబ్లిక్కి బుకింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై రెండులో డైరెక్ట్ ఉత్తరాఖండ్ ప్రభుత్వం వారే ఆన్లైన్లో టికెట్స్ రిలీజ్ చేసి ప్రజలందరికీ బుకింగ్ చేసుకోవడానికి పత్రికాముఖంగా ఒక ప్రకటన రిలీజ్ చేసి కేదారేశ్వర ఆలయానికి వెళ్ళేటువంటి భక్తులు ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోమని జారీ చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో ఐఆర్సిటీసీ ద్వారా టికెట్స్ బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు అన్నటువంటి ఒక ప్రచారం అయితే ఉంది కానీ ఇంకా ఒక క్లారిటీ లేదు కాబట్టి ఎవరు కూడా కేదారేశ్వర ఆలయానికి సంబంధించి హెలికాప్టర్ కంపల్సరీ ఉంటేనే వెళ్తాం హెలికాప్టర్ లేకపోతే వెళ్ళలేటువంటి పరిస్థితి ఇటువంటి ఆలోచనలు పక్కన పెట్టేసేయండి చార్ధామ్ యాత్ర అనేది ఒక దివ్యమైనటువంటి యాత్ర అందులో కూడా కేదారేశ్వర ఆలయానికి ఉన్నటువంటి ప్రతిష్ట ఆలయ యొక్క ప్రాధాన్యత మన భారతదేశంలో ఏ ఆలయానికి లేదు దేశవ్యాప్తంగా ముప్పై లక్షల పైచిలకు క్షేత్రాలు ఉంటే అందులో అత్యున్నతమైనటువంటి క్షేత్రంగా విరజిల్లుతూ ఉంది ఇవాళ కేదారేశ్వర ఆలయం ప్రతిరోజు కూడా డెబ్బై నుంచి దాదాపు లక్ష మంది భక్తులు కేదారేశ్వర ఆలయానికి వెళ్ళడానికి ఉత్సాహాన్ని చూపిస్తూ ఉత్తర దక్షిణ భారతదేశాల నుంచి ప్రతి నిత్యం కూడా వేలాది మంది భక్తులు వెళ్తూ ఉన్నారు ఈ సంవత్సరం పర్టికులర్గా ఉత్తరాంచల్ ప్రభుత్వం వారు వస్తూ ఉన్నటువంటి రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్స్ ప్రక్రియను కూడా ప్రారంభించారు ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి తెలుసుకోకుండా హరిద్వార్ కానీ రిషికేశ్ కానీ డెహ్రాడూన్ కానీ కేదార్నాథ్ బద్రీనాథ్ ఆలయానికి వెళ్ళేటువంటి బేస్ క్యాంపులకు మీరు వెళ్ళి అక్కడి నుంచి ఈ పర్మిషన్స్ లేకపోవడం వల్ల తిరిగి రావడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ అసలు యాత్ర వెళ్ళడానికి ఏ విధమైనటువంటి డెసిషన్స్ తీసుకోవాలి ఎలాంటి నియమ నిబంధనలు ప్రభుత్వం రూపొందిస్తూ ఉంది అక్కడ అకామిడేషన్స్ పరిస్థితులు ఏంటి ట్రాన్స్పోర్టేషన్ పరిస్థితులు ఏంటి చాలామంది అనుకుంటూ ఉంటారు ట్రావెల్స్లో ఎందుకు వెళ్ళాలి మిగతాలాగా మనం ఆన్లైన్లో బుకింగ్ చేసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కదా ఇది కాశియో తమిళనాడు కర్ణాటక కేరళ యాత్ర కాదండి ఈ సో చూస్తూ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి భక్తులు నేను ఒకటే చెప్తా ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా తప్పనిసరిగా చేయవలసినటువంటి యాత్రలు మూడు యాత్రలు కంపల్సరీ అందులో మొదటిది చార్దం యాత్ర రెండోది కైలాష్ మానస్తరుడు యాత్ర మూడోది మన అమర్నాథ్ యాత్ర ఎందుకు ఈ మూడింటిని ట్రావెల్ ఏజెన్సీ ద్వారా చేయమని నేను చెప్తూ ఉన్నా ఎందుకంటే డైరెక్ట్గా వెళితే మీకు అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ అందుబాటులో ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనము చార్ధాం యాత్ర గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం ఎంతటి పెద్ద వ్యక్తి అయినా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత అకామిడేషన్స్ లాంటి సదుపాయాలు చాలా అల్పంగా ఉంటాయి మనకందరూ తెలుసు చార్ధాం ఆలయాలు ఓపెన్ అయ్యేటువంటి సమయమే కేవలం ఆరు నెలలు ఈ ఆరు నెలల కాలంలో మే జూన్ మాసాలు వదిలేస్తే జూలై ఆగస్టు మాసాలు విపరీతంగా వర్షాలు కురుస్తూ ఉంటాయి ఆ టైంలో ఎవ్వరు కూడా వెళ్ళడానికి అవకాశం ఉండదు సాధ్యమైనంత వరకు వెళ్ళరు కూడా ఇకపోతే అక్టోబర్ సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో మాత్రమే కొద్దిగా పబ్లిక్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది పైగా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి దక్షిణ భారతదేశానికి సంబంధించిన భక్తులు చాలా తక్కువ పరిమాణంలో వెళ్తారు అంటే సంవత్సరంలో గట్టిగా తీసుకుంటే ఒక వంద రోజులు కూడా బిజినెస్కి లేనటువంటి పరిస్థితి ఆ హిల్ స్టేషన్స్లో ఉంది కాబట్టి అక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి త్రీ స్టార్ ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్స్ ఏవి కూడా అందుబాటులో ఉండవు పైగా చార్ధామ్ యాత్ర మొత్తం కూడా హిమాలయ పర్వత శ్రేణుల్లో దాదాపు పన్నెండు వందల కిలోమీటర్ల పొడవు మార్గంన విస్తరించి ఉన్నాయి అక్కడికి వెళ్ళడానికి ప్రతిరోజు లక్ష మంది వస్తూ ఉంటారని నేనే చెప్తూ ఉన్నా వెళ్ళేటువంటి మార్గం సంక్లిష్టం వెళ్ళడానికి ఉన్నటువంటి రవాణా ప్రయాణ సౌలభ్యం అనేది చాలా అల్పంగా ఉంటుంది ఉన్నటువంటి వెహికల్స్ హరిద్వార్ రిషికేశ్ డెహ్రాడూన్ ఈ అన్ని ప్రాంతాల్లో కలుపుకున్న సమీపంలో ఉన్నటువంటి ఢిల్లీ హర్యానా ప్రాంతాల నుంచి వచ్చినా కూడా వాహన సౌకర్యం అనేది చాలా అల్పంగా ఉంటుంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ లాంటి సంస్థలు దేశవ్యాప్తంగా ఎన్నో పనిచేస్తూ ఉంటాయి అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో పదిహేను నుంచి ఇరవై హోటల్స్ కన్నా ఎక్కువగా ఉండడానికి అవకాశం లేదు ఒక్క మన సంస్థే నాలుగైదు హోటల్స్ని గత పది ఏళ్ళుగా అక్కడ స్థిరంగా ఏర్పాటు చేసుకొని ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది ఇలా ఎన్నో సంస్థలు ఉన్నటువంటి హోటల్స్ అన్నిటినీ కూడా ముందస్తుగా బ్లాక్ చేసుకోవడం వల్ల వచ్చేటువంటి ప్రయాణికులకి అక్కడ వసతులు దొరక్క వాళ్ళు వచ్చేటువంటి వాహనాల్లోనే కార్లలోనే బస్సులోనే స్టే చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇది నేను చెప్పేది అవాస్తవం అనుకుంటే మీకు మే మాసంలో అనేక రకాల మాధ్యమాల ద్వారా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అందువలన చెప్తున్నాను ప్రతి ఒక్కరికి ఒక నమ్మకమైనటువంటి ఎవరైతే కరెక్ట్గా చేస్తూ ఉన్నారో అటువంటి ట్రావెల్ సంస్థను చూస్ చేసుకొని మీరు యాత్ర చేస్తే దాదాపు పద్నాలుగు రోజుల కాలం పాటు పర్వత శ్రేణిలో ప్రయాణం చేయవలసినటువంటి యాత్ర ఆరోగ్యరీతే కానీ ఇతరత్ర కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా సమస్యలు ఉత్పన్నం అవడానికి అవకాశం ఉంటుంది మన సంస్థ ప్రత్యేకంగా ప్రతి ఇరవై ఆరు మంది వ్యక్తులకి ఒక టూర్ గైడ్ను ఏర్పాటు చేస్తూ సమస్త చార్ధాం యాత్ర జరిగేటువంటి పన్నెండు వందల కిలోమీటర్ల మార్గ మధ్యంలో కూడా దాదాపుగా రెండు వందల మంది కిచెన్ టీమ్స్ని ప్రతి చోట ఏర్పాటు చేస్తూ హరిద్వార్ మొదలుకొని తిరిగి మళ్ళీ హరిద్వార్కు వచ్చేటువంటి ఈ పదకొండు రోజుల కాలం పాటు ప్రతి పూట కూడా ఏ ప్రాంతంలో అయినా సరే ప్రతి పూట కూడా తెలుగువారి రుచులకు అనుగుణంగా ప్రత్యేకమైనటువంటి బేస్ కిచెన్ క్యాంపులు కూడా రన్ చేస్తూ ఆహార సదుపాయాలు కల్పించడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి భక్తుడు దృష్టిలో ఉంచుకోండి రెండు వేల ఇరవై రెండు కొన్ని వేల మంది భక్తులు పంపించాం తెలుగు రాష్ట్రంలో మారుమూల గ్రామం నుంచి మెట్రోపాలిటన్ సిటీస్ వరకు ఎంతో మంది భక్తులు ఆర్బి టూర్స్ అండ్ ట్రావెల్స్లో వెళ్ళడం జరిగింది వాళ్ళందరి సహకారంతో ఇవాళకి కూడా కొన్ని వందల ఎంక్వైరీస్ ప్రతిరోజు ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి రావడం జరుగుతూ ఉంది ఆల్మోస్ట్ ఇప్పటి వరకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బుకింగ్స్ అనేది చార్దం యాత్రకు సంబంధించి క్లోజ్ అయింది కాబట్టి ఇక మిగిలింది కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక అవకాశంగా భావిస్తూ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ దేశంలో ఎవరు ఇవ్వని విధంగా చాలా తక్కువ ధరలకే చార్దమ్యతను కల్పిస్తూ ఉంది వీటితో పాటు విమాన టికెట్స్ను కూడా ఇంక్లూడ్ చేస్తూ ప్యాకేజీని కల్పిస్తూ ఉన్నటువంటి ఏకైక సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతి ఒక్కరూ ఢిల్లీలో జాయిన్ కమ్మంటారు లేదా డెహడూలో జాయిన్ కమ్మంటారు లేదా హరిద్వార్ నుంచి పికప్ చేసుకుంటామంటారు ఎందుకు అంటే విమాన టికెట్స్ రేట్స్ అనేవి సమ్మర్లో చాలా హై రేట్స్లో ఉంటాయి ఆ టికెట్స్తో కల్పిస్తే వాళ్ళకి ఎవరికి కూడా వర్కౌట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు కాబట్టి అటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉన్నారు దీనివల్ల మీ యొక్క బడ్జెట్ పెరుగుతుంది తప్ప ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు అందుకే చెప్తున్నాను ప్రతి ఒక్క అంశాన్ని కూడా అన్ని ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ చేస్తూ ఏ ఒక్క వ్యక్తికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మనం టూర్ ఆపరేటింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి చార్ధామ్ యాత్ర రెండు వేల ఇరవై మూడు మీరు చేయాలి అనుకుంటే గంగా పుష్కరాలతో పాటు ఎన్నో రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి సౌలభ్యాలు ఈ సంవత్సరం మనం కల్పిస్తూ ఉన్నాం కాబట్టి ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం కాబట్టి రెండు వేల ఇరవై మూడు చారదాం యాత్రకు సంబంధించిన బుకింగ్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు మీకు ఆల్రెడీ నెంబర్స్ డిస్ప్లే అవుతూ ఉన్నాయి ఆ నెంబర్స్కి మీరు కాల్ చేసి ప్రత్యేకంగా ఫోన్ చేస్తే మీకు అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ని అందించడానికి మా సిబ్బంది రెడీగా ఉంటారని చెప్తూ ఉన్నాను ఇకపోతే వేసవి కాలానికి సంబంధించి ఏ ఏ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి అన్నటువంటి అంశం కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు డివోషనల్ ప్యాకేజ్కి సంబంధించి తీసుకుంటే కాశీ గయా ప్రయాగ అదేవిధంగా గుజరాత్లో ఉన్నటువంటి నాలుగు జ్యోతిర్లింగ క్షేత్రాలతో కూడినటువంటి ప్రత్యేకమైనటువంటి గుజరాత్ దర్శన యాత్ర ప్రతి వారం అందుబాటులోకి తీసుకుని వస్తూ ఉన్నాం వాటితో పాటు ఈ సంవత్సరం అమర్నాథ్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి యాత్ర ప్యాకేజీలు కల్పిస్తూ ఉన్నాం వాటికి సంబంధించిన బుకింగ్ ప్రాసెస్ కూడా ఇప్పటికే ప్రారంభమైపోయింది మీకు అందరికీ తెలిసిన విషయమే నాలుగు నెలలు ముందుగానే అమర్నాథ్ యాత్రకు సంబంధించిన బుకింగ్స్ క్లోజ్ అవుతాయి ఇప్పటికీ ఎక్కువ మంది బుకింగ్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా ఎవరికైనా ఆసక్తి ఉంటే మనకు డైరెక్ట్ విమాన సదుపాయం కూడా ఇటీవల కాలంలో హైదరాబాద్ నుంచి శ్రీనగర్కి అందుబాటులోకి వస్తూ ఉంది కాబట్టి మరికొంతమంది బుకింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా సమ్మర్ వచ్చింది అంటే ఈ వేసే విడిది కేంద్రాలు హాలిడే ప్యాకేజెస్ మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది వాటికి సంబంధించి కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో కశ్మీర్లో ఉన్నటువంటి ప్రధాన ప్రదేశాలైనటువంటి గుల్మార్గ్ సోన్మార్గ్ పెహల్గామ్ శ్రీనగర్ లాంటి ప్రదేశాలతో ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తూ ఉంది అదేవిధంగా సిమ్లా మనాలికి సంబంధించి ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు నుంచి ప్రతి వారం కూడా ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి గ్యాంగ్టాక్ డార్జిలింగ్ అందుబాటులో ఉన్నాయి కేరళలో ఉన్నటువంటి తెక్కడి మున్నార్ ఊటీ కొడైకెనల్ లాంటి హిల్ స్టేషన్స్కి కూడా ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తూ ఉన్నాం అంతేకాకుండా లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అంతర్జాతీయ సమాజం వెళ్ళడానికి అవకాశం లేదు ఇంటర్నేషనల్ టూర్స్ వెళ్ళాలి అని భావించేటువంటి ఆసక్తి ఉన్నటువంటి పర్యాటకుల కోసం కూడా ప్రత్యేకంగా ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు నుంచి ప్రతి వారం కూడా థాయిలాండ్కి సంబంధించి సింగపూర్ మలేషియాకి సంబంధించి దుబాయ్కి సంబంధించి మాల్దీవ్ సంబంధించి శ్రీలంకకు సంబంధించి ఒక స్థిరమైనటువంటి రేట్ కార్డ్స్తో ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో ఫ్లైట్ టికెట్స్ ఎంత రేటు ఉన్నా లేదా కరెన్సీలో ఏ విధమైనటువంటి మార్పులు వచ్చినా ప్యాకేజ్లలో వ్యత్యాసం లేకుండా ఒక స్థిరమైనటువంటి రేట్ కార్డ్స్తో మీ ముందుకు వస్తూ ఉంది ప్రతి సామాన్యమైనటువంటి వ్యక్తికి సైతం మధ్యతరగతి వ్యక్తికి సైతం తాను తన ఫ్యామిలీతో వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది ఏ విధంగా ఉంటుంది అని ఎన్నో అంశాలు తెలుసుకునే విధంగా స్థిరమైనటువంటి రేట్ కార్డ్ని మనం కల్పిస్తూ ఉన్నాం ఈ రేట్ కార్డ్స్లో ఎటువంటి మార్పు రాదు ఇలా దేశవ్యాప్తంగా సమస్తమైనటువంటి అన్ని పర్యాటక ప్రదేశాలకి కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్యాకేజ్ కల్పిస్తూ ఉంది మరికొంతమంది ఏదైనా ఆఫర్స్ ఉన్నప్పుడు కానీ లేదా ముందస్తుగా ట్రైన్ టికెట్స్ దొరకాయి అని భావించినప్పుడు వాళ్ళు వాళ్ళందరూ కూడా టికెట్స్ వాళ్ళు వెళ్ళాలనుకునే ప్రదేశానికి సంబంధించి ముందుగా బుకింగ్ చేసుకొని ఉంటారు అటువంటి వాళ్ళ కోసం కూడా కస్టమైజ్డ్ ప్యాకేజ్ని కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ కల్పించడం జరుగుతూ ఉంది మీరు ఏ ప్రదేశానికి కావాలనుకున్నా అది దేశీయంగా అయినా సరే అంతర్జాతీయంగా అయినా సరే మీరు ఎప్పుడు వెళ్తూ ఉన్నారు ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారు మీకు ఏ ఫెసిలిటీస్ కావాలి అది బడ్జెట్ హోటల్స్ కావాలా త్రీ స్టార్ కావాలా ఫోర్ స్టార్ కావాలా ఫైవ్ స్టార్ కావాలా ఎటువంటి ప్యాకేజీలు కావాలనుకున్న ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి కాల్ చేస్తే ఆర్వీ ట్రావెల్స్ సిబ్బంది వాటిని నోట్ చేసుకొని మీకు అవసరమైనటువంటి ఒక కస్టమైజ్డ్ ప్యాకేజీని కూడా మీకు అనుకూలమైనటువంటి బడ్జెట్స్లో తయారు చేస్తే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి టూర్ ఏదైనా యాత్ర ఏదైనా ఒకే ఒక చిరునామాగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ని మనం చెప్పచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది చివరిగా చార్దాం యాత్రకి సంబంధించి తీసుకుంటే మీకు ఎన్నో రకాల సందేహాలు ఉంటాయి సలహాలు ఉంటాయి ఎన్నో రకాల అనుమానాలు ఉంటాయి వీటన్నిటికీ నేను ఒకటే చెప్తూ ఉన్నా ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా ఏ విధమైనటువంటి సందేహాలు లేకుండా తెలుగు రాష్ట్రాల్లో ఏ వ్యక్తిని అడిగినా సరే చార్దాం అంటే ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అన్నటువంటి స్థాయికి ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ వెళ్ళడం జరిగింది దాదాపుగా మూడు వందల మంది సిబ్బంది ఆ టూర్ గైడ్స్ కానివ్వండి మేనేజర్స్ కానివ్వండి జూనియర్ గైడ్స్ కానివ్వండి కిచెన్ టీం కానివ్వండి ఇలా మూడు వందల మంది సిబ్బంది చార్ధామ్ యాత్రలో రెండు నెలల కాలం పాటు కష్టపడి పనిచేసి ఎవ్వరికీ ఎలాంటి అసౌకర్యం రాకుండా ఒక మంచి యాత్రని లైఫ్లో మెమరబుల్ యాత్రగా మార్చడానికి మా సిబ్బంది కృషి చేస్తూ ఉంటారు కాబట్టి చార్ధాం వెళ్ళాలి అన్నటువంటి ప్రతి యాత్రి కూడా ఇది ఒక సదవకాశంగా నేను చెప్తూ ఉన్నా విన్నారు కదా ఇవాళ చార్ధామ్ యాత్ర సంబంధించి విశేషాలు మరొక యాత్రా విశేషంతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం